नमस्ते तेलंगाणा राष्ट्रंलो इप्पुडु बीआरएस वर्सेस कांग्रेस अन्नट्टुगा राजकीयालु सागुतुन्नायि संगारेड्डी जिल्ला पटाणचेरु नियोजकवर्गंलो एप्पुडु एन्निकलु वच्चिना कांग्रेस पार्टी गेलवबोतुंदि अनि चेप्पि इक्कड उन्न कांग्रेस नायकुलंता धीमा व्यक्तं चेस्तुन्नारु ప్రస్తుతం మనం జిన్నారం మండలంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఒక కీలక మండలం అని చెప్పొచ్చు. జిన్నారం మండలానికి సంబంధించి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడిగా వడ్డే కృష్ణ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నిజంగానే జిన్నారంలో కానివ్వండి, పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. సో చాలా సంతోషంగా ఉంది మీ విలేజ్కి వచ్చాము. అంతా విలేజ్ వాతావరణం. దీనికి సంబంధించి ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి. గత కొద్ది రోజులుగా పవర్కి సంబంధించి రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది. లేదు, కొన్ని చోట్ల 8 గంటలు 7 గంటలే వస్తుందని చెప్పి మీరు చెప్తున్నారు. జిన్నారం మండలం అంటేనే రైతులకు అడ్డా అనుకోవచ్చు, పచ్చని పంట పొలాలు. ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారు, ఏం చెప్తారు? 24 గంటలు అంటున్నారన్న, 10 గంటలు గిట్ట చక్కగా ఇస్తలే. ఎందుకంటే సబ్స్టేషన్లో పోయి చూద్దాం, రిజిస్టర్ చెక్ చేద్దాం, 10 గంటలు గిట్ట చక్కగా ఇస్తలే. ఇంకోటి అందులో రైతులు ఇక్కడ జిన్నారం మండలంలో హెవుస్తా ఎట్లుందంటే, రైతులు పోయి ఏదో బల్రు మేకలు కొట్టుకొని పోయి వ్యవసాయ పొలాల కాడికి పోయినా తీగలు ఎలక్ట్రిక్ తీగలు ఇట్లా చెయ్యి అనబెడితే ఆంతాయి. అలా నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు గిట్ట ఎమ్మెల్యే దృష్టికి జనరల్ బడీ సభలో తీసుకుపోయినా ఇంతవరకు అవి సెట్ కాలేవు, ఏది కాలేవు. మళ్ళా మా ఊళ్ళో కనుక్కుంటే పోయినసారి 2 లక్షల బిల్లు అవు గ్రామం మొత్తం, ఇప్పుడు 3.5 లక్షల బిల్లు కరెంటు బిల్లు దోషేస్తున్నారు. ఎక్కడేమి లేదు చెప్పుకోవడానికే. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి వర్తిస్తుంది, కానీ అదేమీ వర్తియ్యదు. అంటే ఇక్కడ రైతులకి సంబంధించి 24 గంటల కరెంట్ రావట్లేదని మీరు బలంగా చెప్పదలుచుకున్నారా? మొన్న కూడా మీరు ఒక సబ్స్టేషన్ దగ్గర ధర్నా కూడా చేశారు. అక్కడ ఏమైనా లాగ్ బుక్ మీరేమన్నా చూసారా? మీకు ఏమైనా కనపడిందా? లాగ్ బుక్ ఇస్తారా అన్నాళ్ళు? లాగ్ బుక్ బీఆర్ఎస్ లియోనిస్తారా? ఇవ్వలేరు. మేము ధర్నా కార్యక్రమాలు చేయట చేసినాం. మండల వ్యాప్తంగా చాలామంది రైతులు వచ్చిండ్రు, చెప్పినాం, రైతుల ఘోష కూడా చెప్పినాం. రైతుల కరెంటు అప్పుడు పోయి ఇప్పుడు పోయి 10 గంటలు కూడా చక్కగిస్తలే. అది నన్నే కాదు, ఎవరు మండల్లో ఎవరు రైతులు అడగండి, చెప్తారు మీకు. చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు ఒకటి చెప్పారు. మేము కూడా నెలకి 2 ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. ఈ కరెంటు వైర్లు జిన్నారం మండలంలో చాలా కిందగా వేలాడుతూ ఉన్నాయి, గేదెలు చనిపోతూ ఉన్నాయి, ఎడ్లు చనిపోతూ ఉన్నాయి, రైతులు గోసపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది జిన్నారం మండలంలో అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు 2-3 సార్లు అది గేదెలు బల్రు చనిపోగా చూసినాం. అట్లయినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోగా ఇది చేస్తే, అట్లయినా వాళ్ళకు సోయి లేకుండా ఇది లేకుండా డిపార్ట్మెంట్కు చెప్పి రైతులకు ఇది రైతు కాలం అన్న, ఇప్పుడు 3-4 వారం రోజులకు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ పోయి రైతులు ఆ గేదెలు మేపుకోనికి ఇంకేకన్నా పోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లా పోయి ఇట్లా చెయ్యి అంతే అనుకోకుండా మాట్లాడుకుంటాం, ఫోన్ మాట్లాడుకుంటా ఏది మాట్లాడుకుంటా పోతారు. చెయ్యి కడితే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబానికి బాధ్యులు ఇవ్వలేమన్నా జరుగుతాయి. ఎవరి భాగ్య పరిస్థితి ఉన్నది చెప్పుకోవడానికి సిగ్గుసేటు. అంటే ఇక్కడ ఒక పాయింట్ని మనం లేవనెత్తాలి. సరే, ఎడ్లు చనిపోయినా బర్రెలు చనిపోయినా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఎమ్మెల్యే గారి మనుషులు ఇక్కడ వాలిపోయి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. అదేదో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వైర్లు సరి చేస్తే బాగుంటుంది కదని చాలామంది చెప్తున్నమాట. ఏం చెప్తారు దీని మీద? 10,000-20,000 సాగు ఖర్చులకు ఇస్తే వాళ్ళ కుటుంబం నిలబడుతుంది అన్న, వాళ్ళ పిల్లలకు వాళ్ళ భార్యలకు వాళ్ళ భవిష్యత్తు ఏందన్న? ఏదో నిర్లక్ష్యం, అదే ఏదో చేసేది నువ్వు వాళ్ళకి చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి చెప్పి చేస్తే అయిపోతుంది కదా? నిర్లక్ష్యమేంది, ఏదో ఇస్తున్నాం చేస్తున్నాం అంటే 10,000-20,000 సాగుల ఖర్చులకు ఇస్తే కాదు కదా? చాలా ఇబ్బంది కదా? వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏంది అది తెలుసుకోవాలి ముందు. స్టేట్ వైడ్గా ఒక ఇష్యూ బయటికి కనిపిస్తూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, అసలు బీసీని ఎవరో దేకే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? మీరు కూడా నియోజకవర్గంలో విస్తృతస్థాయిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు కదా. చెప్పుకోవడానికి సిగ్గుచేటన తలసాని శ్రీనివాస్ మాట్లాడుతున్నా. పాడి కౌశిక్ రెడ్డి ఒక ముద్రాజు అబ్బాయిని ఇదే మీ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఒక రూమ్లో బంధించి కొట్టి ఇదే ముద్రాజు వాళ్ళు రోడ్లో ఎక్కి ధర్నా చేస్తే మీరు గాడిద పనులు దోమేనరా? అప్పుడు ఎందుకు నిలదీయలే? మీరు చెప్పని ఉంటే కేసీఆర్కు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, బర్తౌట్ చేయాలి. ఇవెందుకు చెప్పలే? ఇవల్ల ఏదో వేసి కాంగ్రెస్ మీద ఏదో రేవంత్ రెడ్డి అన్నాడు అది అన్నాడని బురద జరుగుతాం. ఫస్ట్ మీకు సిగ్గుచేరం ఉండాలి. ఏం చేస్తున్నారు బీసీలకు? మీరు అడిగేది ఇది లేదా? అదవులకు అంటారు గొల్రిస్తే అయిపోతుందా? వాళ్ళ పిల్లల ప్రయోజనాల కోసం నాకు తెలిసినంత పూర్తికి చదివించాలన్నా
చదువుపిచ్చి ప్రైజుల్లోకి చేస్తే రేపు దేశానికి ఉపయోగపడతారు. ముద్రాజుల్లోకి చేపలు ఇస్తున్నాం, ఏంటికి మీ చేపలు పట్టుకొనే ఉండన్న? అది మీకు అడిగే సోయిలేదా? కేసీఆర్ను చేపలు పట్టుకుంటా చెల్లరల్ల వాడికి చావుకుంటేనే ఉండాలా? మేము చదువుకోవద్దా, జాబులు చేయొద్దా? అంటే దొరలు రాజ్యం చేస్తారు, మేమేమైనా గుల్లంగిరి చేయాలా? మీది ఏం దౌర్భాగ్యం అండి, ఏం మాట్లాడతారు? మీకు సిగ్గు శరం ఏమైనా సోయి ఉంటే మీ కేసీఆర్ని అడగండి. అది లేకుండా ఏదో బురద తట్టు ఇప్పుడు మొత్తం బీసీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మీడియా ముంగడకు వచ్చి ఏదో ముసలి కన్నీరు వరిస్తే కథ కాదు. తెలంగాణ హ్యావ్ తెలంగాణ బీసీ కాంగ్రెస్ వైపు చూస్తున్నది, అందుకని అది ఓర్వలేక వచ్చి చెప్తున్నారు. మీకు సిగ్గు శరం ఏమన్నా ఇది ఉంటే కేసీఆర్ దగ్గరికి పోయి అడగండి. ఇప్పుడు పోతారు బీసీలు, మేము సామాన్య బీసీలు అంటే సామాన్యంగా ఇది ఇది ఉంటారు. హాస్పిటల్కి పోతాము, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది, టీఆర్ఎస్ ఏం పెట్టింది? ఇప్పుడు గుంట గురువు అమ్ముకోండి, ఏదన్నా బాగలేని ఉంటే గుంట గురువు అమ్ముకొని వేస్తుండ్రు. రేపు పొద్దుగాల పిల్లల భవిష్యత్ ఏంది? అల్లం చదివియండి, అల్లం ప్రయోజక దేశండి, దేశానికి ఉపయోగపడతారు, రాష్ట్రానికి ఉపయోగపడతారు. లేదు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఇది లేదే రోడ్ల పండి తిరుగుతున్న నిరుద్యోగులు, ఇది మాట్లాడరా? ఇదేమన్నా మాట్లాడి కేసీఆర్ను కేటీఆర్ను తీసుకుపోయి అప్పు నిలదీయండి, అప్పుడు ఒప్పుకుంటాం. ఒకడండి బీసీల ఈటల రాజేందర్ ఉన్నాడు, ముద్రాజు వర్గానికి చెందిన వాళ్ళు, అంతో ఇంతో అనుకున్నాం ముద్రాజు వర్గానికి చెందిన వాళ్ళు, ఇది ఏదో మంత్రి ఉన్నాడు కదా, అది ఓర్వలేకమైనవే. ఏదో అపనిందేసి ఆయన తీసి బర్త్డప్ చేసి పార్టీలకు వెళ్ళి తొలగించినావు. ఇప్పుడు బీసీ బీసీ అంటున్నాడు, ఒక ముద్రాజు వర్గంలో ఎవరున్నారు చెప్పు, నీ క్యాబినెట్లా, నీ ఎమ్మెల్యేలా? ఒక్కడు ఒక్కడు ఉంటే ఓర్వలేకమైనవు. ఇది ఆమె బీసీది గురించి మాట్లాడేది, కేసీఆర్ సంకన ఆక్తరు, మీరు మాట్లాడదా? కరెక్ట్ కాదు అది. మన పటాన్చెరు రాజకీయాల విషయానికి వస్తే, నారం మండలానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని రీసెంట్గా ఎన్నుకున్నారు. అంటే మీ ఎన్నిక అందరికీ ఆమోదయోగ్యమేనా? మీ పార్టీలో అందరూ కలిసే పనిచేస్తూ ఉన్నారా ఈ జిన్నారం మండలంలో కాంగ్రెస్ నాయకులు? అన్న అందరం కలిసి పనిచేస్తున్నాం. మా ఎంపీపీ గారు ఉన్నారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆల్రెడీ మా వైస్ ఎంపీపీ గంగు రమేష్ గారు ఉన్నారు, బార్వ గారు ఉన్నారు, జనభాయ్ అమ్మ గారు ఉన్నారు. ఈ పెద్ద నాయకులతోని నన్ను కలిసి కట్టుగా ఆడ ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. అది నేను ఒక సామాన్య కులానికి వడ్రర్ కులానికి చెందిన వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాకు మండల్ పార్టీ ప్రెసిడెంట్ని చేసింది. అప్పట్లో మా నాయకుడు మన కాట శ్రీనివాస్ గౌడ్ గారు నాకు జడ్పీటీసీ బీఫామ్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, టీఆర్ఎస్లా కాదు అది. టీఆర్ఎస్లో అగ్రకులాలకు చెందిన వాళ్ళకి ఇది చేస్తుంది. నన్ను సామాన్యుని, ఒక బీదవాన్ని, నేను ఓ డబ్బు లేనోడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది. పోయినసారి జడ్పీటీసీలో ఒక 100-200తోనో ఓడిపోయినా నేను, జడ్పీటీసీ చేసింది అది మా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ, అది బీసీలకు న్యాయం చేస్తుంది, అది టీఆర్ఎస్లో జరగదు. ఈ జిన్నారం మండలానికి సంబంధించి ఏదన్నా మీ పార్టీ కార్యక్రమం ఇస్తే పెద్ద ఎత్తున మీ నాయకులంతా ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీద కూర్చుంటూ ఉన్నారు. జిన్నారం మండలం విడిపోయిన తర్వాత గడిచిన 9 ఏళ్ళలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అని చెప్పి ఇక్కడున్న మండల పార్టీ ప్రెసిడెంట్ రాజేష్తో పాటు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చెప్తారు. ఇంత అభివృద్ధి జరుగుతుంది కదా జిన్నారం మండలంలో, ఏమీ జరగలేదని ఎందుకు ప్రతిసారి మీరు చెప్పటం రోడ్లు ఎక్కడం? అన్న మాటల వరకే అది అభివృద్ధి అంటారు. కొడుకంచెలో డబుల్ బెడ్రూమ్ ఉన్నది, జిన్నారంలో డబుల్ బెడ్రూమ్, కొడుకంచెల స్లాప్ అన్నీ వేసారు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, పోయి చూద్దాం, స్లాప్ కిందకే నీళ్ళు గారుతాయి అన్న. 10 నిమిషాలు ఉంటే స్లాప్ కిందకే నీళ్ళు గారుతాయి, అది అది అభివృద్ధియా? అభివృద్ధి జరిగింది, ఏడ జరిగింది, జిన్నారం 1వ సర్వే నంబర్ ఉందన్న. అభివృద్ధి చేసారు, ఎమ్మెల్యే బాగుపడ్డాడు, అక్కడ మినిస్టర్ హరీష్రావు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడుతుందికి అభివృద్ధి. జంగంపేట్, జిన్నారం, శివనగర్ ఇవి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు మన్మోహన్ సింగ్ పట్టాలు ఇచ్చారన్న. వీళ్ళు గుంజుకుంటున్నారు ఇప్పుడు, 3 ఎకరాల భూమి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తుండని ఎటుపోయిందో కానీ ఇప్పుడు గుంజుకోవడం జరుగుతుంది, అది అభివృద్ధి. ఇప్పుడు సోల్కపల్లి నుంచి పటంచెరు దాకా రోడ్డు ఉన్నది, పోయి చూద్దాము, మీరే రండి పోయి చూద్దాం, మిమ్మల్ని దొలకపోయి చూపిస్తా ఏడ అభివృద్ధి. మాధారం నుంచి కృష్ణారెడ్డిపేట రోడ్డు ఉన్నది, పోయి చూద్దాం ఏడ అభివృద్ధి. అభివృద్ధి అయ్యండి, ఎమ్మెల్యే అభివృద్ధి అయ్యండు, మామూలుగా కాలేదు, 1000 కోట్ల అభివృద్ధి అయ్యండు, దాన్ని ఒప్పుకోవచ్చు.
అంటే జిన్నారం సర్వే నెంబర్ ఒకటికి సంబంధించి సరే మీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి మీరు కానీ రైతులకు అండగా నిలబడి కోర్టులోకి వెళ్ళి దానికి స్టే కూడా తీసుకొచ్చారు. ఈ ఈ ఈ భూములకి సంబంధించి నిజంగానే ఎమ్మెల్యే కానీ ఇక్కడున్న లోకల్ టీఆర్ఎస్ నాయకులు లాభపడ్డారని మీరు బలంగా చెప్పదలుచుకున్నారా? ఖచ్చితంగా చెప్పగలం. అదే జిన్నారపల్లి మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు ఎమ్మెల్యే నాయకుడు అనే వాళ్ళంతా కలిసి ఎమ్మెల్యే ఇంటికి పోతే పొండి తీసుకుంటారు ఖచ్చితంగా ఇవ్వవలసిందని ఎలగొట్టిండ్రు. అదే శ్రీనివాస్ గౌడ్ మా నాయకుడికి చెప్తే సొంత డబ్బులు జేబులకి వెళ్ళి పెట్టి కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చి పెట్టిండు. అది కాంగ్రెస్ పార్టీ. మేము లాటి దెబ్బలు తిన్నాం, మేము ధర్నా చేస్తే మా నాయకుడు వచ్చి శ్రీనివాస్ గౌడ్ మేము ఇది చేస్తే మా శ్రీకాంత్ రెడ్డి కానీ మా ఎంపీపీ కానీ నేను కానీ లాటి దెబ్బలు తిన్నాం పోలీసులతోని. అట్లయినా కోర్టు పోయి స్టే తీసుకొచ్చి దాన్ని నిలబెట్టిండు మా శ్రీనివాస్ గౌడ్. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా నాకు తెలిసి నెలకి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చి రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు, ఆయన పర్యటనలకు వస్తూ ఉన్నారు. మళ్ళీ మరొకసారి గూడెం మహిపాల్ రెడ్డి గారు గెలిస్తేనే జిన్నారం సమగ్రాభివృద్ధి జరుగుతుంది అనేది వాళ్ళ నినాదం. వద్దా అభివృద్ధి, మహిపాల్ రెడ్డి గెలవాల్సిన అవసరం లేదా? రావాలి ఈసారి జిన్నారం మండల్ కంపల్సరీ రావాలి. మన రామచంద్రాపురం పటం చెరువు కబ్జాలు అయిపోయినాయి, జిన్నారం మండల్ ఉన్నది. ఇక జిన్నారం మండల్ పెట్ట మళ్ళీ ఎమ్మెల్యే గెలిచి జిన్నారం మండల్ కబ్జాలు పెడతందుకు రావాలి. అది లేదండి, ఎవ్వరు చూస్తలేరు. ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు, కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారు, జిన్నారమే కాదు ఆవత్ పటం చెరువు కాన్సెన్స్ మొత్తం చూస్తున్నారు. తప్పకుండా భారీ మెజార్టీతోని మన కాటా శ్రీనివాస్ గౌడ్ను గెలిపిస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతాడు ఖచ్చితంగా. ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు ఎప్పుడు ఇది వస్తుందో, ఈ ఈయనతోని బాధ ఎప్పుడు పోతుందో, ఎమ్మెల్యేతోని ఇది అయిపోతుందో అని. మీ మండలానికి సంబంధించి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. స్థానిక ఎంపీటీసీగా వెంకటేష్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. జెడ్పీటీసీగా గెలిచి సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్గా మీ గురువు అనొచ్చా, మీ గురువు గారు ప్రభాకర్ గారు ఉన్నారు. ఇంత పెద్ద నాయకులు ఉన్నారు, వీళ్ళంతా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము అని ఎమ్మెల్యే గారికి పూలతో స్వాగతం పలుకుతున్నారు ఎప్పుడు జిన్నారం ఎమ్మెల్యే వచ్చినా. అండి వీళ్ళ పాత్ర ఏంటి అనేది నా ప్రశ్న ఈ మండలానికి. తబల కొడతారండి, ఎమ్మెల్యే తబల కొట్టకపోతే ఊకుంటారా? ఒకసారి నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ప్రభాకర్ అన్న వాస్తవానికి నా గురువే. నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు ఆయన జెడ్పీటీసీ ఉండే, పార్టీ మారి ఇద్దరం పోటీ చేయడం తప్పలేదు. ఇది అయింది ఎద మీద చెయ్యేసుకొని ఒక్కసారి నిజం చెప్పమనండి, కాంగ్రెస్లో ఉన్నంత స్వేచ్ఛ టీఆర్ఎస్లో ఉన్నాడా? ఇప్పుడు ఏమైనా మహిపాల్ రెడ్డి జిందాబాద్ అని తబల కొట్టడం తప్ప ఇంకా మనశ్శాంతిగా ఏది లేదు. ఆయన జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యాడు కదా, ఇంకా మహిపాల్ రెడ్డిని పొగడగా చేయాల్సింది ఏముంది? ఆయన జిన్నారం మండలానికి ఏం చేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఎందుకంటే జెడ్పీ వైస్ చైర్మన్గా జిల్లా మొత్తం ప్రోటోకాల్ ఉంది ఆయనకి, ఈ జిన్నారంలో ఏంటి పరిస్థితి? ఒక ఆయన చెప్తూ ఉన్నాడు ప్రభాకర్ గారు ఇల్లు కట్టుకునే దగ్గర కూడా రోడ్డు లేదు, అధ్వానంగా ఉందని చెప్పి. వాస్తవమేనా? ప్రభాకర్ అన్న కానీ మన వెంకటేశం అన్న కానీ బీసీలే. ఇప్పుడు ఆయన పటేల్ దగ్గరకు పోయి నమస్తే పెట్టి కాలు మొక్కంది పని కాదు ఇళ్ళకు. ఆయన పటేలు వాస్తవంగా చెప్పవలసిన విషయం కాదు. నీలమ్మదు సర్పంచి ఇది అంటే ఇట్లనే మీలాంటి మీడియా వాళ్ళు పోయి ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమన్నాడు తెలుసా, ఆ సర్ప నీలమ్మది చేస్తాడా ఆడు పని ఆని పని ఆడు చేస్తాడని గౌరవంగా మాట్లాడండి. అది కాదు, నేను ఒక నాకు పార్టీకి మనకు సంబంధం లేదు వాళ్ళు కానీ ఒక బీసీ బిడ్డను కాబట్టి చెప్తున్నా. ఏదున్నా నీతన డబ్బు ఉండొచ్చు, నీ అహంకారం ఉండొచ్చు, ఒక ప్రజాపతి అయిన ఒక గౌరవ సర్పంచి అట్లా మాట్లాడడం తగదు కాదు. అదే నీ రెడ్డి అయితే నువ్వు అట్లా మాట్లాడకపోవు. ఇలా రెండు మూడు జరిగినాయి. మెట్టు కుమారు ఒక బీసీ నాయకుడు, ఆయన ఫిక్సీలు వేసినా ఇప్పుడు మా కాటా శ్రీనివాస్ ఫిక్సీలు వేసినా చింపేపిస్తాడు, మేము అగ్రనాయకుల మాలేందన్నట్టు. తప్పకుండా మీ అగ్రనాయకుల పని ఈసారి పడతాం, తప్పకుండా అందరి బీసీ మనసులో ఉన్నది టైం కోసం ఎదురు చూస్తున్నాం, తప్పకుండా ఇంటికాడ కూర్చొని పెడతాం పటేల్ గిరిని. అంటే జిన్నారం మండలానికి సంబంధించి ఒక పిహెచ్సి అందుబాటులో ఉంది మనకి, ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ కూడా సరిగ్గా వస్తువులు లేవు అని చెప్పి పేపర్లో వాటిలో వస్తూ ఉన్నాయి. అంటే జిన్నారం మండలం అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మనకు కనిపించాయి? జిన్నారం మండలం మస్తు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ చూద్దాం, వాస్తవానికి ఆ నిధులు ఇది చేయక అది ఇది చేయకపోతే మా ఎంపీపీ పెయింట్ వేయిస్తాడు దానికి, మా ఎంపీపీ పెయింట్ వేయిస్తాడు, మా ఎంపీపీ చూస్తాడు. పాములు వచ్చినాయి హాస్పిటల్లోకి, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏం డెవలప్మెంట్ చేస్తారండి? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆయన ఎక్కడ ఏ రోడ్లు చేసినావు, ఏ గ్రామాలు చేసినావు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నావు, ఏది చూడాలి కదా. నీ మంత్రి చెప్తాడు ఇన్ని కట్టిస్తున్నాం డబుల్ బెడ్రూమ్ అన్ని కట్టిస్తున్నామని. ఇప్పుడు కొల్లూరులో పర్ వీలు డబుల్ బెడ్రూమ్లు అన్నావు, స్థానికులకు ఆయన్నే అంటాడు
మీటింగ్ పెట్టి 2000 అంటారు ఎందుకు ఇస్తావు 2000 50% ఇయ్యాలి అది ఎంత మందికి ఇస్తావు ఆ 2000 కన్నా ఇళ్ళకి ఇస్తా ఈ చెప్పాలి కదా అక్కడ రైతుల భూమి గుంజుకొని బయటోళ్ళకి ఇస్తావా లోకల్లోళ్ళు లేరా బీదవాళ్ళు పడంచెరు కాన్సెస్సులు లేరా వాళ్ళకి ఇయ్యాలి కదా ఇప్పుడు మా ఊళ్ళరా డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేస్తే కొందరు ఇల్లు కూల కొట్టుకొని ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఈ నిల్లువా ఆ డబుల్ బెడ్రూమ్ బాయ్ సొంత జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 3 లక్షలు ఇవ్వబోతుంది ఇస్తున్నామని చెప్తున్నారు అట్లాంటిది ఏమన్నా మీ జిన్నార మండలంలో కనిపిస్తుందా ఆ ఎక్కడున్నా సార్ ఏడున్నది ఒక్కరు చూపియండి ఒక్కరికి ఇచ్చినామని చూపియండి నేను చెప్తున్నా కదా ఇస్తాను చెప్తే మంచిగా పెగ్గేసి మన సార్ పెద్ద సార్ వచ్చి పెగ్గేసి ఏ 3 చెప్పురా 3 లక్షలు ఇస్తున్నామని అనగానే ఇల్లుగుల కొడతాడు ఈ రోడ్డు మీదకి రావాలని ఫామ్ హౌస్ లో అంటాడు అది పరిస్థితి టిఆర్ఎస్ పరిస్థితి దళిత బంధుకు సంబంధించి కూడా జిన్నారం మండలంలో పెద్ద ఎత్తున దళిత బంధు అందజేశామని చెప్పి ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక నాయకులు చెప్తున్నారు దళిత బంధు నిజంగా ఇక్కడ సాధారణ దళితులకు పేద దళితులకు అందిందా లేకపోతే ఎవరైనా బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులకు ఎల్లిందా మా కొడకంచిల 37 కుటుంబాలు ఉన్నాయి 28 కుటుంబాలకేం ఇచ్చారు పోయినసారి ఇప్పుడు దళిత బంధు జిన్నారం మండల హావత్ జిన్నారం మండల మొత్తం కొడతా 1100 చిల్లర ఉన్నాయన్న దళిత కుటుంబాలు 157 కుటుంబాలకని తెలుస్తుంది మొత్తం దళిత యొక్కంటే కాంగ్రెస్ పార్టీ దళితల తరపున రోడ్డు మీదకి వస్తా ధర్నాలు చేస్తాం ఎమ్మెల్యే దిష్టి బొమ్మ కేసీఆర్ దిష్టి బొమ్మ తలగబెడతాం వాళ్ళకి ఇచ్చిన దాకా మేము ఎంట పడతాం మొత్తం 1100 కుటుంబాలకు చెందాలి అది మీరు ఇందా నుంచి ఒక మాట చెప్తూ ఉన్నారు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ అహంకారం పెరిగిపోతుంది పటాన్చెరు నియోజకవర్గంలో కూడా దొరల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి బీసీ బంధు కూడా ఇస్తున్నామని చెప్పి అర్జీలు పెట్టుకున్నారు కొంతమందికి అందుతూ ఉన్నాయి బీసీ బంధు ఎవరైనా అప్లై చేశారా మీ మండలానికి సంబంధించి వచ్చే పరిస్థితి ఉందా బీసీ బంధు వచ్చే పరిస్థితి ఏమో కానీ సార్కు పైసలు తక్కువైతే బీసీ బంధు చెప్తాను చెప్పిండు ఒక అప్లికేషన్ ఇంకా 500 రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఇప్పటి వరకు ఎన్ని కావాలి ఎన్ని లక్షల కోట్లు అయినాయి ఇప్పటి వరకు ఎంత ఇస్తావు దాని దగ్గరే క్యాట్ ఇవ్వాలి బీసీలకు అందరికి ఇవ్వాలి ఎవరికి ఇయ్యారండి అది ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీసీ బంధు అంటారు గిరిజన బంధు అంటారు ఏ బీసీ బంధు ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు అవన్నీ ఉత్తమాటలు అవన్నీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చెప్పడానికే ఇచ్చేయడానికి కాదు అది అవన్నీ కల్లిబోలు మాటలు అవి చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఏ కార్యక్రమం అయినా జనాలకు ఏదైనా ఆపదు ఉంటే మీకు ఆటా శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వచ్చి నిలబడుతూ ఉన్నారు కానీ అసలు ఇక్కడ బలమైన ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు బహుశా ఈ మండలానికి సంబంధించి శ్రీకాంత్ అనుకుంటా ఆయన బీజేపీ నుంచి అధ్యక్షుడుగాను ఎట్లా బీజేపీ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ మా దగ్గర బీజేపీ శూన్యం సార్ బీజేపీ గురించి మాట్లాడడం అవసరం లేదు ఇప్పుడు ఏదున్నా పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతే బీజేపీ కాదు ఒక్కసారిగా మీరు అంత మాట అనేస్తూ ఉన్నారు ఈ మండలంలో కూడా మీతో పాటు చాలా ప్రొటెస్టుల్లో వాళ్ళు కూడా పాల్గొంటూ ఉన్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళని జిన్నారం ప్రజలను నమ్మే పరిస్థితి లేదా లేకపోతే ఇది వడ్డే కృష్ణ మాట బీజేపీ పార్టీ పరిస్థితి జిన్నారం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళు ప్రజల పక్షాన ఉండరు ప్రజలకు ఏమన్నా జరిగిందంటే వాళ్ళు వచ్చి మాట్లాడరు ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే దాని గురించి మాట్లాడడం బెస్ట్ మండల అధ్యక్షుడిగా మీకు ఒక కీలక పదవి దక్కింది బాధ్యత మరింత పెరిగిందనుకోవచ్చు కార్యకర్తలను అందరినీ సమాయత్తం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ నాయకుల మీద ఉంది ఎలక్షన్స్ 2-3 నెలల్లో రాబోతూ ఉన్నాయి ఎట్లా కార్యాచరణ ఏ విధంగా వడ్డే కృష్ణ రెడీ చేస్తూ ఉన్నారు మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఏదైనా జరిగిందనుకుంటే ఎంబడే పిలిపిస్తారు నేను మా పెద్ద మనుషులు ఉన్నారు అందరి కార్య చిన్నోళ్ళం పెద్దోళ్ళం కార్యకర్తలు కలుపుకొని మా ఎంపీపీ గారు మా శ్రీకాంత్ రెడ్డి గారు గంగు రమేష్ గారు మా జనబాయమ్మ భార్గవ్ గారు రాజు గారు వీళ్ళంతా కలుపుకొని పనిచేస్తాం ఏదున్నా చురుకుగా పనిచేస్తారు ఏదన్నా ఉన్నా నాకు సలహా ఇస్తారు అందరం కలుపుకొని అన్నదమ్ములు లేక పనిచేస్తాం వాస్తవానికి చెప్పాలంటే మాకున్న కోఆర్డినేషన్ మాకున్న ప్రేమభావాలు ఎక్కడ లేకుండొచ్చు మా ప్రేమభావాలు అట్లా ఉంటాయి అట్లల్లో ప్రజలకు వెళ్తాం కంపల్సరీ కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం చివరిగా ఈ ప్రశ్న కూడా అడగక తప్పడం లేదు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మీరు నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నారు జిన్నారం మండలానికి సంబంధించి పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి కాలుష్యాన్ని విచ్చలవిడిగా మన జనాల మీద కొదులుతూ ఉన్నారు ఈ కంపెనీల వాళ్లతో కుమ్మక్క అవుతున్న వాళ్లలో ప్రధాన ప్రతిపక్ష నాయకులే ముందు ఉన్నారు అనేది ఒక ఆరోపణ బయట వినిపిస్తుంది కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా బాహాటంగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళే ముందు వెళ్తారు అన్ని కంపెనీల దగ్గర కానీ వడ్డే కృష్ణ అట్లా వెళ్తారా మీ నాయకులంతా వెళ్తారా ఇప్పుడు మా నాయకుడు మా సీనన్న అలాంటి అలవాటు మాకు ఇంకా నేర్పలే
ఏదన్నా అవసరం అంటే 2 రూపాయలు జేబులకి తీసి పెట్టి బిడ్డ అని చెప్పిండు గాని వసూలు చేశారు చెప్పలే మా నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం గత రైన్ చెరువులో గాని ఇంకే చెల్రన గాని కాలుష్యం వస్తే చాపలు చనిపోతే ఆర్థిక జేబులకి తీసి వాళ్ళకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకున్న పరిస్థితి మా కాట శ్రీనివాస్ గౌడ్ది ఇప్పుడు మా మేము ఆ మత్స్యకారుల తరపునే కాకుండా రైతుల తరపున కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అలాంటి అలవాట్లు మాకు నేర్పలే మాకు రావు కూడా చివరగా ఏం చెప్తారు అంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ టీం చాలా యాక్టివగా జిన్నార మండలంలో పనిచేస్తూ ఉంది ఒక బీసీ నాయకుడు అదే పార్టీ నుంచి నీలం మధు కూడా ఎన్ఎంఆర్ యువసేన పేరుతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అంటే ఎన్ఎంఆర్ యువసేనకి ఈసారి అవకాశం వస్తుంది మధు మధు అని వినిపిస్తుంది మీ జిన్నార మండలంలో ఎట్లా ఉంది ఎన్ఎంఆర్ యువసేన సేవలు కానివ్వండి ఆ పేరు చేసుకోండి మంచిదే కదా ఒక బీసీ నాయకుడు ఎడుగుతుంటే మేము వద్దనలేము కదా మంచి ఆపే కానీ కాకపోతే మన మెజార్టీ బీసీలు మన కాంగ్రెస్ వైపే ఉన్నారు కాంగ్రెస్నే గెలిపిస్తారు సీనన్న గెలిస్తే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే మాకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ఇచ్చిన మాటలు తప్పయ్యని చూస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ సీటే ఈడ పడంచేరు సో ఇందాక మీరు ఒక మాటను గుర్తు చేశారు నీలం మధుకి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టిన మైపాల్ రెడ్డి మనుషులు చింపేస్తూ ఉన్నారు మెట్టు కుమార్ మీద బాహాటంగా దాడి చేశారని చెప్పి నిజంగానే బీసీల మీద వివక్ష అనేది మన పటాన్ చెరు నియోజకవర్గంలో ఏమైనా కనిపిస్తూ ఉందా మీ వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా ఎందుకంటే మా బీసీల నాయకులు పోయి ఎమ్మెల్యే కాలు మొక్కుతుంటారు ఇది చేస్తుంటారు అదే కనుక జర నీలం మధు అడ్డం ములుగుతున్నట్టుండి ఆయన ఫ్లెక్సీలు అది చింపేస్తారు మళ్ళీ మెట్టు కుమార్ జర్ర అడ్డం ములుగుతున్నట్టుండి ఆయనే చింపేస్తారు మాయి సీన్ అన్నయ్య కనిపించి మా కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏడ కనిపించినా తెలంగాణ దాకా చింపేస్తారు బీసీలను ఎదగనీయకపోవడం అందులో మా కాంగ్రెస్ మీద ఇంకా కక్ష ఆయన ఎట్టున్నా పటేలే గెలవాలి పటేలే ఉండాలని ఖచ్చితంగా ఈసారి బీసీలకు ఆ దృష్టి ఉన్నది బయటపడతలేడు సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఖచ్చితంగా చెప్తున్నా పటేలు ఈసారి ఇంట్లోనే 15 గ్రామ పంచాయతీలు ఉన్న ఈ జిన్నారంలో చాలామంది సర్పంచులు బీఆర్ఎస్ సర్పంచులు అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి గతంలో మీరు బాహాటంగా చెప్పారు అవి నిరూపించడంలో ఎందుకు విఫలమవుతూ ఉన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అవినీతి అంటే ఇక కొన్ని ఎట్లుంటాయి అలా అధికారంలో ఉన్నారు ఇది చేస్తారు ఏదున్నారు 2-3 నెలలుగా తిననిగా తినని పందికొక్కులు లేక తింటే అవే కక్కుతాయి పందికొక్కుల్లాగా తినని అవే ఇదైతే 3-4 నెలలు అయితే అన్నీ ఉంటాయి తిన్నోడు ఇది చేసినోడు జైలుకు ఒక తప్పది అలా భర్తం పట్టక తప్పది పొక్కలున్న గుంజుకొచ్చి చేస్తాం ఖచ్చితంగా సో ఇప్పుడు మీ గురువుగారు మీరు మాట్లాడుకుంటూ ఉన్నారే నా కాంటాక్ట్లో ఉన్నారా సరే రాజకీయాలు ఇవన్నీ బయట వరకు చూసుకోవాలి వ్యక్తిగతంగా ఎంతైనా ఆయన మీ గురువు మీకు అసలు పడట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్న మాట ప్రభాకర్ గారు మీరు ఏమన్నా అప్పుడప్పుడు పలకరించుకోవటం మాట్లాడుకోవటం జరుగుతుందా వ్యక్తిగత విభేదాలు ఏమి ఉండయండి ఏదైనా గురువే రాజా అప్పుడు కలిసి పనిచేసినాం వ్యక్తిగత ఆయన బీసీ ఒక నాయకుడు ఎదిగిండు నా మీద వైస్ చైర్మన్ అయ్యిండు తప్పకుండా ఇది ఇస్తాం గర్విస్తాం పార్టీ పార్టీ ఇది ఇదే దాందేం లేదు ఏమన్నా ఉంటే కొంచెం కోపంతో మాట్లాడుకుండొచ్చు నేను అడటకంచం కానీ అది కామనే దాందేం లేదు బీసీ నాయకుడు కదా పర్వాలేదు సో బీసీలకి ఈసారి అవకాశం వస్తుందా మన పట్టణచెల్లో మీరు ఇందా నుంచి బీసీ నాయకులు రావాలి బీసీలకు అన్యాయం జరుగుతుందని మీ కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ గతంలో ఎంపీగా పోటీ చేసిన గాలి అనిల్ బీసీ వీళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేదు కదా ప్రజలు ఈసారి అయినా ఇస్తారా జర పటేన్ల షాగిరి చేద్దామని చూసినాం ఈసారి కంపల్సరీ ఇది చేస్తాం ఇంకోటి పటేన్లు అంటే ఇప్పుడు అందరూ మైపాల్ రెడ్డి లేకుండారు మా దాంట్లో కాంగ్రెస్లో ఇప్పటికీ నేను చిన్న అయినా నేను చిన్న ఏజ్ అయినా ఇది చేయను మా శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు నేను ఒక్కొక్కసారి పోతే లేచి కూర్చిచ్చే అసలు గౌరవం వస్తాడు అందరు ఉండడు మా కాంగ్రెస్ పార్టీలా ఏదున్నా రెడ్డీలైనా ఏదైనా అది టీఆర్ఎస్కే సాధ్యం ఆ పొగరు అది కానీ కాంగ్రెస్ పార్టీలా అది ఉండదు ఏదైనా గౌరవంగా ఉంటాం గౌరవంగా చేస్తాం మాది క్రమశిక్షణ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ సీనన్న నాయకత్వంలో అది అందరినీ కలుపుకొని పోతాడు అందరు ఇది ఉంటారు ఇప్పుడు అదే టీఆర్ఎస్లో అది పటేల్ ఫీలింగ్ అది ఇది ఉంటుంది కాంగ్రెస్లో అది ఏముండదు ఇప్పుడు నేను క్యాస్ట్కు ఒక వడ్డెరైనా మా శ్రీకాంత్ రెడ్డి కానీ ఇంకా నింగం అది పటంచెరు అక్కడ పోయినా ఏదున్నా కలుపుకొని పోతారు మన అమీర్పుల్ల శశిధర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళైనా మనకు లేచి అన్న గౌరవం ఇచ్చి సీట్ ఇస్తారు అట్లేం లేదు సో నమ్మకం ఉందా మళ్ళీ చివరిగా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మీరు బలంగా చెప్తూ ఉన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ గెలవబోతున్నారని మీరు ముందే చెప్పేస్తున్నారు కానీ ఈసారి గాలి అనిల్ కూడా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నాడు పటాన్ చెరువు టికెట్ అని వార్తలు వస్తూ ఉన్నాయి శశికళ యాదవ్ రెడ్డి ఉన్నారు వీళ్ళంతా రాణించే పరిస్థితి ఉందా
ఓపెన్గా చెప్పండి. ఓకే తప్పకుండా అండి. మా గాలి అనిల్ కుమారు ఎంపీ నాయకుడు, పార్లమెంట్ ఇన్ఛార్జి, ఆయన గట్రా చురుకున పనిచేస్తాడు పార్లమెంటు. అది ఏంది టీఆర్ఎస్ వాళ్ళు కల్పిస్తుంది, టీఆర్ఎస్ వాళ్ళు పేపర్ రాపిస్తుంది, కానీ మనకి ఇలాంటి ఇది లేదు. పడంచెర్రు టికెట్టు శ్రీనివాస్ గౌడ్ గారికే, దానికి శశికళ యాదవ్ రెడ్డి కానీ మన గాలి అనిల్ అన్న కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి సీనాన్నని గెలిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీరు చెప్పినట్టు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జిన్నారం మండలాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీరు ఏవైతే ఆరోపణ చేస్తున్నారో ఇక్కడ బీఆర్ఎస్ నాయకుల మీద, పందికొక్కుల్లా తింటున్నారు అని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు, అవన్నీ కక్కిచ్చే బాధ్యత కూడా మీ మీదే ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా జిన్నారం మండలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వడ్డే కృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక్కడ జిన్నారం మండలానికి సంబంధించి ఇది ఒక ప్రత్యేక మండలం అనుకోవచ్చు, పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటములకు సంబంధించి ఈ జిన్నారం మండలం కీలక పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ భారీ మెజారిటీతో పటాన్చెరు ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పి వడ్డే కృష్ణ చెప్తున్నారు. ఒక్కసారి కాటా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ జిన్నారం మండలానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పట్టుబట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము కృషి చేస్తామని చెప్పి వడ్డే కృష్ణ చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది. వడ్డే కృష్ణ బలంగా చెప్తున్నట్లు ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా లేదా అనేది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, జిన్నారం మండలం నుంచి.